పుత్తగన కైకిలి ముంచిండు అయినతే రాణి ఆయన ఆరెంటికల్ మూడెంటికల్ చేస్తా ఆరెంటికల్ మూడెంటికల్ చేస్తా ఎంకన్నా నీ పనే పెనంటే ఇయ్యాల అంతేగా అంతేగా ఇంటి ముందర దున్నిచ్చి మక్కి తులివెట్టి బొంగూరమే రంగాయన అవ్వలెక్కనే బిడ్డ తయారైతుంది ఇంకా దాని అవ్వ నీతులు చెప్తుంది ఆనబిడ్డ ఈయనతోటి పోయింది ఈయనతోటి తిరుగుతుంది ఆమెతోటి తిరుగుతుంది అని కానీ దానికే తెలియదు రేపో మా అబ్బాయి అయితే దీని బిడ్డ కూడా వీక్తుంది అని ఎవరి బిడ్డ వీక్తే మీకెందుకే ఫస్ట్ అయితే మీరు గడ్డి వీగురి విశాల ఆగే ఇగో నేను ముందే చెప్తాన్నా నా వెనక పడితే మాత్రం మంచిగా ఉండదన్నా సీరియస్ చెప్తాన్నా తర్వాత నీ ఇష్టం అన్నా అన్నానా కుండల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు సరే మరి ఇంకా టైం ఉందిగా మరి వెంకిగానోళ్ళ చేరిన కొయ్య తవ్వుదామా ఏచల్ ఆన్షెల్ పోయేం తవ్వుతావి మనకు పైసలు ఇయ్యనే ఇచ్చే అప్పటికి ఇంటికి పోదాంపా ఏమో ఆన్షెల్ తవ్వుతుందా ఆన్షెల్ అవునే పోదాంపా నా బంగారం అవసరం ఉండి బేబే వీకినాక ఈ పచ్చేళ్ళ నేనేం పీకాలి ఏ పారే పీకుదాం పీక్తారు పీక్తారు ఎందుకు పీకరు నీకేమో రీఛార్జ్ చేపించి వాళ్ళకేమో పైసలు ఇచ్చి మరి మా పరిస్థితి ఏంది ఏం మీరు ఏనా వీకుర్రే నా బేబీ పోయినాక నేను ఇక్కడ ఏం చేస్తా నేను కూడా పీక్తా ఏ మనమేం చేస్తామే మనం కూడా పోదాంపా ఏ పాయేపా మనకైతే ఎట్లా పైసలు ఇచ్చిను రేపు లింగానికి కలవబోదాంపా వాళ్ళకి పైసలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పోతారు మరి మనమేం చేద్దామే మనమేం చేద్దాం మనం కూడా వీకుదాంపా ఇంటికైనాక వెంకి గాని సగం కైకిలి మందాం పై మనంపా చందు చందు ఆ ఏంది పత్తి కలిపిమని చెప్తుని కదా మళ్ళీ గిటెందుకు వచ్చినావు పో మళ్ళీ ఓ అంటది మళ్ళీ కూల్టిన్ కావనట తమ్సా కావనట అందుకే ఓ కూల్టిన్ కోసం వచ్చిన వాటర్ బాటిల్ ఒకటి పట్టుకపోతా ఏంది తమ్సాపులు కూల్టిన్లా పోరగాళ్ళ కైకిలి చూడ ఎక్కువ అంటే ఇంకివ్వని అడుగుతానరా అయినా మనిషికి 50 రూపాయలు ఎక్కువనే తిని ఇవ్వని ఎందుకట ఏమో నాకేం తెలుసే వాళ్ళ కూల్టిన్ తమ్సాపు కావన్నట పచ్చే నువ్వు బాటిల్ తీసుకురాపో బాటిల్ లేదు గీటి లేదు ఆ పోరగాళ్ళకి ఇంకా బాటిల్ కూడానా ఎట్లా రావు అనుకో అయినా నువ్వు మన శీలను కల్పిస్తానవా లేకుంటే వాళ్ళ శీలను కల్పిస్తానవా నీ మొఖానికి ఎప్పుడన్నా మన శేనికి ఏనవా నాకేం తెలియదు నాకు మాకు గుర్తుంది టేక్ షెట్ల కన్నా మన శేను టేక్ షెట్ల దగ్గరనే సరేగా నీ పో మా పత్తి చేను ఉంది కారా పత్తి కలిపిస్తాను అవునా కైకిలోలే సక్క దొరుకుతులేరు నీకే వాళ్ళు వచ్చిర్రా ఏగా అశ్విని దీప విశాల హారిక వాళ్ళు వచ్చిర్రా అబ్బా విశాల వచ్చిందా దీంతో ఎట్లయినా పత్తి కలవాలి అరే నేను కూడా పత్తి కలవతారా ఏ పైసలు ఏమి ఇవ్వకుండా దోస్ కానీ కావరా నువ్వు కూడా వస్తావా ఎట్లా ఇక్కడ కైకిలు వద్దంటాను కాబట్టి నాకు కైకిలు సేఫ్లే ఏ సరేరా ఇక దోస్తాను కదా ఎంత ఉంటుంది దా పో పారా నేను వెళ్తే మీ చేతి దెబ్బకి అయిపోవాలి ఏందిరా గింత చెల్లి వస్తారు కలిసి అయిపోయిందా అమ్మో మీరు మనుషులు కాదురా మరి గాడిదలారా గాడిదలారా ఓవర్ యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా గాడిదలు కాదురా రోబోట్లు అంటాను ఇంత చెల్లి అయిందారా అయిపోయింది అయిపోయింది నీ పని అయిపోయింది అన్నా ఏంది నా పని అయిపోయిందా అయిపోవాల్సింది మీ పనిగా అసలు మీ సేన ఎక్కడో తెలుసా అన్న నీకు నాకేంది తెలియదు
అమ్మతోడే ఈ ముచ్చడ గిట్ట సిందుకు తెలిసిందనుకో నన్ను అదే పచ్చ చేనులో ఉరికించుకుంటా కొడతాదిర్రా ప్లీజ్ రా పోయి మా పచ్చ చేనులో తవ్వుదాం పార్రా సగం పోద్ది ఇంకా సగం పోదు మీ చేనులతో అట్నే మనం కూడా ఎదురు పడదాం ఇంత అవుతుంది ఎటు పోతారు సగం పోద్ది మీతో సగం పోద్దు మా చేనులో తాగుపోరు కైకిలు ఏనా ఎత్తిని ఇంటికి పోతారు మీకు ఇత్త పారి పైసలు ఇత్త అంటాను కానీ ఆయన సగం పోద్దా అట్లా కలుద్దాం పా ఏమైంది చూస్తారు ఇంకా పారి కలుద్దాం అరే నీకు బొట్టు పెట్టి చెప్పన్నారా నువ్వు వీడేం చేస్తున్నారా పోయి గడ్డి వీక్ అన్న నా బేబే వీకింది నేను గడ్డి వీక నేను ఇంటికే వీక్తా అరే నీకు రీచార్జ్ చేయించినాగా పోయి గడ్డి వీక్ ఏమో ఇంటికి పోతాడు అన్నా నీ రీఛార్జ్ నేను డబ్బులు రీఛార్జ్ చేస్తా కానీ నేను పత్తి చేను ఉండా ఇంటికే వీక్తా ఆగురా ఏ అది మిగతా ఎక్కరా నేను మిగతావా ఏంటిరా గడ్డిరా గడ్డి నడు అది పట్టుకరా డబ్బు పట్టుకరా అచ్చింది ఎక్కువరా అంటే ఇంక నీళ్ళు మోయన్నారా మనం అలా సగం తవ్వినామే ఇంట్లో ఒక నాలుగేసాలు తవ్వుకొని మనసు అప్పటికి పోదాం అంతే అంతేనే పా అలా డబ్బిడ పెట్టరా ఇలా అవుతారుగా వీళ్ళ పక్క పండి వాటి తీకుదా అరే అబ్బా ఇటు పడతారా నువ్వు అటు పడు సరే ఇంటెనక దున్నిచ్చి పత్తి తెలివెట్టి ఇంటి ముందర దున్నిచ్చి మక్కి తెలివెట్టి బొంగూరమే ఈ కారోడేంది గడ్డి వీకక నాన్న చూసుకుంటా నవ్వుతాడు ఒరే అక్క దీని డౌట్ వచ్చింది కదా అయినా నేను దీన్ని చూసడానికి వచ్చిన పత్తికాలు వచ్చిన ఏమన్నా డౌట్ అవుతారా అని మళ్ళీ చూస్తా నేను పడ్డా అనుకున్నారు కదా కాదు పండుకొని గడ్డి వీక్తున్నా వచ్చినాడా మాజల్ది కవర్ చేసిన కాడికి లేచి మంచిగా వీకు ఇగో విశాల ఆ కర్రోనికి లైటింగ్ కొడతాండే నేను కూడా అత్త నుంచి అదే అనుకుంటానని ఓ పోరా పోరిని చంపుతావారా ఓ అన్న ఇది పత్తి కలవడానికి రాలేదే నన్ను చంపనీకే వచ్చింది చెప్పగే మన పత్తి చెనికలు పంపిస్తాడు ఓ కర్రోడా బండేంద్రా దాన్ని చంపుతావారా దీని చంపితే నాకేమవుతుందిరా నా సార్ల బండి వచ్చిందని పక్కకి ఎత్తానా దీని చంపిన అంటుంది దీని దగ్గర బండి అవుతుందా హలో కొంచెం ఇవ్వండా
ఆడయారిక గా అశోక్ అని అప్పటి నుంచి వెళ్ళి చెప్తానండి. ఆడ విశాలకి వెళ్ళి చూసుకుంటే విశాలకి లైటింగ్ కొడతాడండి. నీకు ఇట్లా లైటింగ్ కొడతలేడని నువ్వు బాధపడుతున్నావా? తెచ్చి గాకర్రో లైటింగ్ కొడుతున్నా నేనెందుకు బాధపడతానే? నేను ఎట్లున్నా ఆడెట్లున్నాడు? నేనేమో కంచుట్లా కాలే పూరి లెక్కుంటే ఆడేమో కంచుడు లెక్కున్నాడు కర్రెగా. గాడికి నాకు పొంతన పెడతానవేంది? సరే గాని గా ఎనికింటి ఎల్లక్క బిడ్డ లేదానే ఈ మధ్య బాగా కథలు పడుతుందట నీకు తెలుసానే? ఆ చెట్టు కూడా తిట్టొక్కటైతేనే దాని అవ్వేమన్నా సొక్కమానే అవ లెక్క బిడ్డ తయారైతుంది అంతే. అవునే దాని అవ్వకైతే గింత బుద్ధే లేదు, అవ్వ లెక్కనే బిడ్డ తయారైతుంది. ఇంకా దాని అవ్వ నీతులు చెప్తుంది ఆని బిడ్డ ఈయనతోటి వేయింది ఈయనతోటి తిరుగుతాను దానితోటి తిరుగుతుంది అని. కానీ దానికే తెలియదు రేపు మా అబ్బాయి అయితే దీని బిడ్డ కూడా వీక్తదని. ఎవరి బిడ్డ వీక్త మీకెందుకే? ఫస్ట్ అయితే మీరు గడ్డి వీకురి. ఏమో ముచ్చట్లు పెడతారు. ఏ పోరగాళ్ళు టైం అయితలేదా అన్నం తినద్దా? సరే నేను ఇంటికి పోయి తినద్దా మీరు తిను. సరే రాగా తమ్సా కూడా తీసుకురా అందా. అది మర్చిపోతారా? తీసుకొస్తా. ఓ అశోకు నువ్వు తినవారా? నేను టిఫిన్ తెచ్చుకోలేదే. మనిషికి ఒప్పుక మా వాడేస్తాం కానీ రా తినేవు. ఏతరా అత్తనావురి. ఏం లేమంటావు రా? తెచ్చుకున్నా నా టేక్ పల్లెం. ఓ టేకాక. ఏ మనిషి కుప్పకడం తెయ్యుర్రే ఎత్తం కూసో. అన్నవద్దు అని కొంచెం పప్పు ఏమని మంచిది అశ్విని. ఇక విషయాలు పప్పు వేసుకుంటావా అని? మాది పప్పేని నీ పప్పు నాకెందుకు? అశోక్ మాది బోడగాకరకాయ వేసుకుంటావా రా? బోడగాకరకాయ సన్నాస దరిద్రుడా. మా అక్కది కాదురా నాది. ఏంది విశాలం నన్ను చూస్తున్నావు? కొంపేసి నాకు లైటింగ్ కొడతలే కదా నేను బాడా. ఎందుకంటే ఇవరక నేను చూస్తే నువ్వు దేకలేగా, ఇప్పుడు నేను నిన్ను దేక. ఏంద్రా కర్ర బాడుకో, చీకట్లో లైట్ కొట్టి నా కనబడు, నేను నీకు లైటింగ్ కొడతానన్న. నువ్వెక్కడ నేను ఎక్కడ మూసుకొని నేను సపడేక ఏమో లైటింగ్ కొడతానన్నట. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు? మీ తావుడు రాలేదా? కుర్దాయినాడు తాగుతారు ఒక్కొక్కరు. ఇవాళ మా అబ్బాయి వచ్చింది నడరు లేట్ అవుతుంది. అబ్బా ఈ గ్లాసు విషయాలు తాగింది. తీయ ఉంది ఎడిసావులే విరిచొచ్చినాడా. ఏం చెప్తాను?
దాచిపెట్టుకుంటా. అశోకు ఎరగబోతున్నావేంది? ఎందుకే గట్లా అంటావు? మరి అదేం కూర్చుండ్రా ఎరగవేయినట్టు? కాళ్ళు నొత్తున్నాను ఇట్లా కూర్చుని వీక్తున్నానే, మంచి కూర్చుని వీక్తా. చిన్న వినిగాడు ఉంటాయి పోవే, ఇంత టైం పాస్ అన్న ఏది, బోర్ కొడుతుంది. అశోక్ లేడా అని నువ్వేం చెప్తా చేస్తాడు కదా. అశోకు నువ్వు పాటలు మస్తు పాడతావాడు కదా, ఒక పాట పాడవా? పాడదా, పాడు. పాడదా పాడదా. నీ పేట నేనే మేస్త్రి, నీ పేదల పన్నీట నేస్త్రి, నీ కాయ కష్టం ఎరుగని అమ్మా. అశోక్ భయం అవుతుందిరా, చాలరా ఈ పాటలు. అసలే బాత్రూమ్ దగ్గర లేదురా, అసలే బాత్రూమ్ దగ్గర లేదురా. డాన్సా? ప్రతి పెళ్లికి భరతులా నన్న వెళ్తారా డాన్స్ చేయమని? ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తున్నావు? చింతపండు చాట, చింతపండు చాట. ఏదో తేడాగా ఉందంటే అయిపా చాట ఇనిగింది. చిరిగింది నీ చాట కాదురా, నీ పాయింట్. మన తవ్వుడైతే అయిపోయింది, ఆశన్న సగం దాపినా, ఇక్కడ సగం దాపినా. ఇక మనం ఇంటికి పోదాంపా, ఆ వెంకి గాడు ఏమన్నా వేసుకొని పా. ఆ పా అయిపోదాం. ఎటు పోతారా అన్నా? ఇక మేము దవ్వాం, అక్కడ సగం దాపినా, ఇక్కడ సగం దాపినా. నువ్వు ఇచ్చిన కాయకి కిజ్ చేసుడే ఎక్కువ. ఏ పా అయిపోదాం. రేపు లింగానికి కలవపోవాలి. అంటారుగా ఇప్పుడు ఎట్లా? ఏ మీరు పోతే ఎట్లనే? ఇదంతా వల్ల అవ్వాలి, ఇంటికైనాక నన్ను సింధికి ఉంచుతారా? ఏ ప్లీజ్ అవ్వురే, 100 రూపాయలు ఎక్కువ ఇస్తారా? ఏ మీరు రామన్నా, మేము ఇప్పటికే ఎక్కువ వేసినాం నువ్వు ఇచ్చిన కాయగిరికి. నీకు అవసరం ఉంటే అలా ముగ్గురుతో చేపించుకో, మేము పోతాం. ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎట్లా? నీళ్ళతో మెల్లగా ఇదంతా తవ్వించుకొని అవతల వాడాలి. అరే మీరు ఒక గంట సేపు ఎక్కువ పని చేయుర్రా, అవసరం మీకు 50 రూపాయలు ఎక్కువ ఇస్తా. వాళ్ళు పోతారుగా అన్న. వాళ్ళు ఏ రాట్రా, వాళ్ళు పోతావని మీకు ఇస్తాగా? సరే అన్న చేద్దాం. ఆ చేయరు కొంచెం. అరే అసలు కొంచెం తొందరగా తొందరగా ఇవ్వరా. ఇస్తారా? విశాలా, నీ అందుకు నేను కలిత పోయే, పోయి కూర్చోపో. నువ్వు బాధపడితే నేను చూడలేనే, నీ బాధ నా బాధ కాదా? అబ్బా అబ్బా. అరే కర్రోడా, ఓవరాక్షన్ చేసినావు అనుకో, ఈ కొంక అందుకొని కొడతా. పాయదీపోదాం, నడుమంతా నొత్తాంది. 50 అద్దే మధుపా. పాయపోదాం, నాకు కూడా నొత్తాంది. విశాలా విశాలా, అబ్బా దీన్ని బొంద పెట్ట. నాలు అవి అర్థం చేసుకోలేదు, మన అర్థం చేసుకోలేదు. ఇదే వీకినాక నేను బీకాలే, నేను కూడా బీక్తా. విశాలా అత్త నాగే. అరే ఎటు పోతారా, ఆగురే, ఇదంతా కూడా విక్తారా? అన్నా నీ 50 రూపాయలు దేవత నువ్వే ఉంచుకో, ఇక మేము పోతాన్నాం. ఓర్నీ అక్క, ఇంటికి వద్దు ఇక నా లగ్గం అయినట్టు. ఇదంతా ఎట్లా వీకాలి? నాతోనైతే కాదు, ఇక తిట్టి తిట్టిన మంచిదే, ఇక పోతా. విశాలా విశాలా ఆగే. ఇక నేను ముందే చెప్తాన్నా, నా వెనక పడితే మాత్రం మంచిగా ఉండదన్నా. సీరియస్ చెప్తాన్నా, తర్వాత నీ ఇష్టం అన్నా. అయిపోయ్. కుండల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. ఇదేంటి నీ అవ్వ, అదే వీకిన నువ్వెందుకే? దాంతో నువ్వే వీకు. పోరగాళ్ళు గింజ తొందర అయిందా, పత్తి గెలుసుడు మిగతా లేరి.
మిగతోళ్ళ మిగతోళ్ళు ఎక్కడిది, నీ మొగుడు చేసిన ఘనకార్యానికి మీ ముందొచ్చినాం. ఆగో గైన్ ఏం చేసిండు? ఆ ఏం చేసిండా, మీ చెల్లెలు ఓపియాక వేరేటోళ్ళ చెల్లెలు ఓపించిండు. ఇక మళ్ళీ మీ చెల్లెలకు తొందర తొందర రవ్వి, ఇక మేము వచ్చినాం, వాళ్ళ ఆనే ఉన్నారు. ఆడికైనా నేను అడిగినా మన పత్తి చేను తెలుసా అని, నాకెందుకు తెలియదు, తేగ చెట్ల దగ్గరనే కదా అని అన్నాడు. ఏతులు పడుకుంటావే ఎండు. తేగ చెట్ల దగ్గరనే తవ్విచ్చిండు గాని అవతల తవ్విపియక ఇవతల తవ్విపించిండు. ఉత్తగా నా కైకిలు ముంచిండు. అయినతో రాని ఆయన ఆరెంటికలు మూడెంటికలు చేస్తా, ఆరెంటికలు మూడెంటికలు చేస్తా. ఇంకన్నా నీ పనైపోయినట్టే ఇయ్యాల. అంతేగా అంతేగా. అబ్బా కైకిలో ఇంకా అత్తలేరు, అప్పని చూస్తున్నా ఎలా కైకిలో ముందట ఆయన ఇజ్జత్ దియ్యాలి. గిరేంది గిడ కూర్చుంది, దాంతో మనకెందుకే పని చేసినా అయిపోయింది, పైసలు అడుగుదాంపా. అడుగు అడుగుదాం సింధు. ఓ సింధు, అగో మీరు వస్తాడు కానీ మా ఆయనేడే. మీ ఆయన ఎందుకత్తాడు కానీ, మా కైకిలి పైసలు అయితే మాకు ఇచ్చేయి. మీ కైకిలి పైసలు మా ఆయన వచ్చినాక మా ఇస్తాడు కానీ మా ఆయనేడి. మా ఎందుకత్తాడు అని చెప్పినాం కదా, మళ్ళీ మా ఆయనేడి మా ఆయనేడు అంటావు. అగో అత్తాడు, అగో అత్తాడు. ఒరే అక్క ఇది ఇన్న కూర్చొనుందిగా, మా అంటే రెండు తిట్లు పెడతాది, ఇక వాడదాం. రా నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా, రా 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 రా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఏమైందే గిడ మీడికి పెట్టారు, అయ్యో పాపం ఇలా కైకిలు ఇవ్వనే పాప మస్తు పని చేసారు. అల్ల కైకిలు అల్ల కప్ప చెప్తా, నీ కైకిలు నీ కప్ప చెప్తా. అయినా మన శేనుకు మంది శేనుకు తేడా తెలియదా నీకు? మన సేను నాకేం తెలియదు, టేక్ చెట్ల దగ్గర నాకు మా తెలుసు, కానీ యువతలను అవతల అని తెలియదు. అంతే యువతలను అవతల అని తెలియగానే కైకిలి మొత్తం ముంచినావు, సేనంత అట్నే ఉందట కదా. కొడుకు రేపు నువ్వే పోయి మొత్తం కలిసి రావాలి. ఏ సగం సేను నాతో అవుతా అని ఇంకో ఇద్దరు కైకిలని విలువు, మొత్తం ముగ్గురం పోయి కలిసి వస్తాం. నువ్వు చేసిన గణకార్యానికి ఇంకా కైకిలలు కావాలనా? కైకిలో లేరు ఇవ్వలేరు, నువ్వే రేపు పోయి సేను మొత్తం కలిసి రావాలి. అయిపోయి